కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనితారెడ్డిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. కాగా అధికారుల తీరుపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో 30 పడకలే ఉంటే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జ్వరం, దగ్గు టాబ్లెట్స్తో కోవిడ్ నయం అవుతుందా అని నిలదీశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇటీవల విడుదలైన కోవిడ్ మాత్రలు, ఇంజెక్షన్లు ఇస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇలాకాలో మాత్రం ఎర్రగోళీలు, పచ్చ గోళీలు ఇస్తే ఎలా అంటూ భట్టి వ్యాఖ్యానించారు.